ఆపేశారు అన్న, ఎవరన్నా డబ్బులు ఇస్తే దాచుకోవడమే కదా మనకే అలవాటు. ఆ డబ్బులు తినేస్తున్నారు, వాటర్ తోడతలేదు, ఈ కూలీలు కప్పెడతలేదు. ఇంక ఇదే ఇష్యూ ఇంకా. పార్థ సార్ కూడా ఆయన వాటర్ అంటే ఇందులో వచ్చిందండి, అదే కూరండి. అయింది ఆ వాటర్ ఇందులో వచ్చే వల్ల ఇందులో వాటర్ ఎక్కిపోయింది, అక్కడ ఫుల్ చేయడం వల్ల వచ్చేయడం వల్ల పాకలాగే కూడా వాటర్ అంతా ఇదంతా అందులోకి వెళ్ళిపోతుంది. దాని వల్ల ఎటు వెళ్తలేదు, ఈ భూమిలోకి ఇంకా చేరుకుంటే లాగేసుకుంటూ ఉంటుంది. అది కొండ బాబా వానల సంస్థ కాదు, మొత్తం మీద ఎవరు పోరాడిన దానికి ఎవరు పట్టుకుంటాడంటే ఇంకా తప్పెట్టేస్తారు. ఇంకా అలాగా ఎవడ భూమాడు శుభ్రం చేసుకుంటాడు. కానీ అక్కడ మున్సిపాలిటీ తోడతా కోట మున్సిపాలిటీ అలా డంపింగ్ చేస్తున్నారు, కానీ మీకు చేస్తలేదు అక్కడ మున్సిపాలిటీనే. ఇప్పుడు మీరు అది ఏదైతే ఉందో ఆ వాటర్ వాళ్ళు తోడమని ఇప్పుడు అక్కడైతే ఎలా తయారు కమిషనర్ మనం రెండు పెద్దలకి 18,000 అని ఎత్తున్నాడు. ఎలాగా కులపన్ను లేనోడి దగ్గర ఖచ్చితంగా కట్టకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం, లేకపోతే తీలేసేస్తాం అంటే వాళ్ళు అప్పులు చేసి కడుతున్నారు. ఆ అప్పులకి అట్లా వేరే వేసుకొని చెప్పుకుంటున్నారు. అలాగా అలాగే చేస్తున్నారు, కానీ కనీసం ఒక్కడన్నా వచ్చి ఇది కాదా ఒక్కడ లేదండి. భరత్ గారు ముందు శీతాకాలం వచ్చారు చూసి మళ్ళీ రెండో శీతాకాలం వెళ్ళిపోతారు. అడ్డు వెళ్తా రాలేదు మాతో ఎలా.